భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గుపాడు మండలం సారపాక ఐటీయులో ఆక్సిజన్ బాటిల్ ఫిల్లింగ్ ప్లాంట్ మిషనరీ ఓపెనింగ్ చేశారు జిల్లా కలెక్టర్ అనుదీప్. సారపాకలో ఆక్సిజన్ బాటిలింగ్ ప్లాంట్ మనం ఇనాగ్రేట్ చేసుకున్నాము. మనం రెండవ వేవ్ లాస్ట్ టైం ఆక్సిజన్ కోసం ఎక్కడి నుంచో తిప్పలు పడి తెచ్చుకొని మన దగ్గర కూడా మన ఐటీసీ వాళ్ళు కూడా రోజుకి 6 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ మనకి సప్లై చేస్తున్నారు. అయితే అదే సమయంలో మనము మన దగ్గర ఒక ఆక్సిజన్ బాటిలింగ్ ప్లాంట్ ఉండాలి. ఆక్సిజన్ సిలిండర్స్ మనం మన దగ్గర ఉన్నప్పుడు అవి నింపుకోవడానికి మనకు ఉండాలనే ఉద్దేశంతో మనం మొదలుపెట్టినాము. దానికి సిఎస్ఆర్ నిధుల నుంచి బోత్ ఐటీసీ వారు, నవభారత్ వారు మనకి జిల్లా యంత్రాంగానికి, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి ఇవ్వడం వల్ల మనం ఫారెన్ నుంచి, ఇటలీ నుంచి కంప్రెసర్ సిస్టమ్ని తీసుకొని వచ్చి ఆన్ వార్ ఫుటింగ్ బేసిస్ మీద మనము ఇక్కడ వెళ్ళిన ఆక్సిజన్ని ట్యాప్ చేసి హై కంప్రెషన్ చేసి దాన్ని బాటిల్స్లో మన సిలిండర్స్లో నింపే విధంగా టెక్నాలజీని వీళ్ళు చాలా త్వరగన ఇద్దరు కంపెనీలు సమన్వయంతో జిల్లా యంత్రాంగంతో వీళ్ళు చేసినారు. అండ్ నౌ వీ హ్యావ్ కెపాసిటీ ఆల్మోస్ట్ పర్ డే 200 సిలిండర్స్, ఫుల్ డి టైప్ సిలిండర్స్ 200 ఫిల్ చేసుకునే కెపాసిటీ మనకి ఇవాళ మన జిల్లాలో ఉంది. దీనివల్ల మన జిల్లాకే కాదు, వేరే జిల్లాలు కూడా అవసరమైతే మనం సప్లై చేసే ఆ సామర్థ్యం, ఆ సోమత మనకి ఇవాళ రావడం చాలా సంతోషంగా ఉంది. దీనికి పాటుపడినటువంటి